ఈ వీడియోలో మనం మన ఓటర్ ఐడి కార్డ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మనం ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను క్రోమ్ యూస్ చేస్తున్నా. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీరు వచ్చేసి ఓటర్ ఐడి కార్డ్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ నేషనల్ ఓటర్ సర్వీస్ అని వస్తుంది. సో మీకు ఇది అఫీషియల్ సైట్ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనం ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఎపిక్ కార్డ్ ఉండి ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం స్టేటస్ చూస్తున్నాం కాబట్టి ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టేటస్ వస్తుంది. సో ఆ పేజ్ వచ్చి ఇలా ఉంటుంది. సెలెక్ట్ స్టేట్లోకి వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. సో నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను సెలెక్ట్ చేస్తాను. సో మీకు ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఐడిని మీరు అక్కడ సెర్చ్ చేస్తే మీ స్టేటస్ చూపిస్తుంది. ఒక నా స్టేటస్ చూడటానికి నా రిఫరెన్స్ ఐడి టైప్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మీరు నేను సబ్మిట్ చేసింది 15/2 అండ్ ఇది ఒక బిఎల్ఓ అపాయింటెడ్ అని ఉంటుంది, బూత్ ఎలిజిబుల్ ఆఫీసర్ అని. సో ఆయన అపాయింట్ చేసిన తర్వాత ఫీల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది. సో ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయితే మీకు ఒక యూనిక్ ఐడి ఇస్తారు. సో దాంతో మీరు డైరెక్ట్గా కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ దాకా వెళ్తే మీ కార్డ్ స్టేటస్ అనేది గ్రాంటెడ్ అయినట్టు, లైక్ యాక్సెప్టెడ్ అయినట్టు. సో ఇది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎపిక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం నేషనల్ ఓటర్ సైట్ సర్వీస్ పోర్టల్ అనేది మనకు అఫీషియల్ పోర్టల్. ఇందులో వచ్చేసేటప్పటికి మన ఫస్ట్ లింక్ వచ్చేసరికి ఎపిక్ కార్డ్ డౌన్లోడ్. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అకౌంట్ లేకపోతే రిజిస్టర్ యాజ్ అ న్యూ యూజర్ అని క్లిక్ చేయండి. సో నాకైతే అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా. పాస్వర్డ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న మన క్యాప్చా ఎంటర్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసేవాడికి మన ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అనే దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మన దగ్గర ఎపిక్ కార్డ్ నెంబర్ ఉన్నా పర్లేదు, రిఫరెన్స్ నెంబర్ ఉన్నా పర్లేదు. రిఫరెన్స్ నెంబర్ అంటే మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఇచ్చినా మీరు ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఇక్కడ ఎపిక్ కార్డ్ నెంబర్ ఇస్తే సో నెంబర్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అన్ని స్టేట్స్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ సో సెర్చ్ చేస్తే మీరు ఆ ఉన్న ఎపిక్ కార్డ్ నెంబర్తో మీ డీటెయిల్స్ అనేది ఫౌండ్ అవుతాయి. సో ఫౌండ్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఎపిక్ కార్డ్. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఏ నెంబర్ అయితే మనం ఇచ్చామో ఓటీపీ ఓటర్ ఐడి క్రియేషన్కి, సో ఆ నెంబర్కి మనకు ఓటీపీ అనేది ఫౌండ్ అవుతుంది. సో ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేస్తే మనల్ని సో ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఎపిక్ కార్డ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇది లోడ్ అయ్యి ఆటోమేటిక్గా మీ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అయింది ఇలా కాపీ వస్తుంది. ఇది మీరు సేవ్ చేసుకోండి.